హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ యౌగంధరాయణ ప్రతిజ్ఞ. ఇది ఒక భావనాటక కథ. ఈ కథ చందమామ మాసపత్రికలో 1961 మార్చి సంచికలో ప్రచురించబడింది. ఈ కథకి బొమ్మలు అందించిన వారు శంకర్ గారు. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇక కథలోకి వెళదాం. వత్సరాజైన ఉదయనుడికి ఏనుగులను వేటాడడం అంటే చాలా ప్రీతి. అందుచేత ఆయన ఆ పని మీద వింధ్యారణ్యాలకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన మంత్రి అయిన యౌగంధరాయణుడితో వేగులు ఒక వార్త తెచ్చి చెప్పారు. అవంతిరాజైన ప్రద్యోత మహాసేనుడు నాగవనంలో ఒక అద్భుతాకారం గల మాయ ఏనుగును, నీలం రంగు గలదాన్ని ఏర్పాటు చేశాడట. అందులో కొందరు సైనికులున్నారట. వత్సరాజును పట్టుకునే ఉద్దేశంతో ప్రద్యోతిని ఏర్పాటు చేసి ఆ మాయ ఏనుగు వెంట నిజమైన ఏనుగులను కూడా ఉంచాడట. ఈ సంగతి తెలియగానే యౌగంధరాయణుడు రాజును హెచ్చరించడానికి సాలకుడనేవాణ్ణి పంపుతూ, ప్రస్తుతం వెదుళ్ల వనంలో ఉన్న రాజు రేపు నాగవనానికి బయలుదేరిపోతాడు, ఆయన బయలుదేరే ముందే నీవీ వార్త చెప్పాలి, ప్రద్యోతుడికి పెద్ద సేన ఉండి కూడా దానిలో ఐక్యత లేని కారణం చేత ఆయన మనని యుద్ధంలో జయించలేక ఈ దొంగ ఎత్తి ఎత్తాడు, నీవు చాలా దూరం పోవాలి కనుక వేగంగా వెళ్ళు అన్నాడు. రాజుకివ్వమని ఒక ఉత్తరం కూడా ఇచ్చాడు. ఇంతలో ఉదయన మహారాజు వద్ద నుంచి ఆయన సంరక్షకుడైన హంసకుడు వచ్చాడని తెలిసింది. యౌగంధరుడు ఆయన నుంచి రాజు ఆ కిందటి రోజే నాగవనానికి వెళ్ళి శత్రువులకు పట్టుబడిన విధం తెలుసుకున్నాడు. ఉదయనుడు అరుణోదయానికి పూర్వమే వెదుళ్ల అడవి నుండి బయలుదేరి ఛత్రం పట్టేవాణ్ణి, వేటకారులను మాత్రమే వెంటబెట్టుకుని వన్యమృగాలు మాత్రమే ఉపయోగించే బాట వెంబడి నడుస్తూ నర్మదా నదిని దాటి కొంత పొద్దెక్కేసరికి మదగంభీర పర్వతం చేరుకున్నాడు. అక్కడ సగం ఎండిన కొలంలో కొన్ని ఏనుగులు చేరి తమ మీద బురద చల్లుకుంటూ కనబడ్డాయి. ఇంతలో ఒక సైనికుడు ఉదయనుడి వద్దకు వచ్చి, మహారాజా, ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఒక ఏనుగును చూశాను. దాని గోళ్ళు దంతాలు తప్ప మిగిలిన శరీరమంతా నీలం రంగుగా ఉన్నది. అది సాల వృక్షాల వెనుక కదలటం చూశాను అన్నాడు. రాజు ఆ దుర్మార్గుడి మాటలు నమ్మి వాడు చూసినది ఏనుగులకు చక్రవర్తి అయిన నీలకు వలయమును ఏనుగనుకొని వాడికి బంగారు కాసులిచ్చాడు. తరువాత ఆయన తన మనుషులను అక్కడే ఉండమని నీలి ఏనుగును పట్టడానికి తన వీణను తీసుకుని వెళ్ళాడు. తన వీణావాద్యంతో సమ్మోహింపచేసి ఏనుగులను పట్టడం ఆయనకు అలవాటు. మంత్రుల్లో ఒకడైన రుమన్వంతుడు ఒంటరిగా వెళ్లవద్దని ఎంత చెప్పినా రాజు వినలేదు. ఆయన ఒక గుర్రం ఎక్కి 20 మంది మనుషులను మాత్రమే వెంటబెట్టుకొని 4 మైళ్ళు నడిచి మధ్యాహ్నానికి మాయ ఏనుగు ఉన్న చోటికి వచ్చాడు. వెంటనే ప్రజ్యోతుడి సైనికులు రాజును, అతని మనుషులను చుట్టుముట్టారు. వారు చాలా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఉదయనుడు వారితో హోరాహోరీ పోరాడి సాయంకాలానికి స్పృహ తప్పి పడిపోయి వారికి చిక్కాడు. గాయపడి ఉన్న ఉదయనుణ్ణి ఒక మేనాలో ఉజ్జయినికి తీసుకుపోయారు. ఆయన వెంట వెళ్ళి ఈ సంఘటనలన్నీ కళ్ళారా చూసిన హంసకుడు పారిపోయి వచ్చి యౌగంధరాయణుడికి ఈ వివరాలన్నీ చెప్పాడు. రాజు ఉప్పు తింటూ, నేను ఆయనను తగిన రీతిగా కాపాడలేకపోయాను, ఇప్పటికైనా ఆయనను బంధవిముక్తుణ్ణి చేసి తీసుకురావటం నా విధి, లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలనైనా బలి చేస్తాను, అరుగో అంతఃపుర స్త్రీలు ఆక్రందనం చేస్తున్నారు, ఆ విధంగా వారు మంత్రుల అసమర్థతను లోకానికి ఎలుగెత్తి చాటుతున్నారు అన్నాడు యౌగంధరాయణుడు. తరువాత ఆయన ప్రతిజ్ఞ చేశాడు, రాజును విడిపించి తీసుకురాకపోతే తన పేరు యౌగంధరాయణుడు కాదన్నాడు. ఆ సమయంలో ఒక వింత జరిగింది. బ్రాహ్మణులు భోజనాలు చేస్తున్న చోటికి ఒక వెర్రివాడు వచ్చి పెద్దగా నవ్వుతూ, అయ్యలారా, సుఖంగా భోంచెయ్యండి, ఈ కుటుంబానికి కలిగిన విపత్తు తప్పి సౌభాగ్యం చేకూరుతుంది అంటూ అంతర్ధానమయ్యాడు. ఒక బ్రాహ్మణుడు ఆ వెర్రివాడి దుస్తులు తెచ్చి యౌగంధరాయణుడికి చూపి జరిగిన సంగతి విన్నవించాడు.
యోగంధరాయణుడు ఆశ్చర్యపడి ఆ దుస్తులు తాను ధరించేసరికి ఆయన పోల్చరాకుండా మారిపోయాడు. తరువాత ఆయన బ్రాహ్మణుడితో విశ్రాంతి గృహంలో ఉండమని, హంసకుడితో వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి రాజమాతను చూడబోయాడు. అక్కడ ప్రద్యోత మహారాజు ఉజ్జయినిలో ఉదయనుడు పట్టుబడిన వార్త కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. ఒక వంక ఆయన కుమార్తె వాసవదత్తను పెళ్లాడాలని మగధ, వంగ, కాశీ, సౌరాష్ట్ర, సూరసేన దేశాల రాజకుమారులు తమ దూతలను పంపారు. వాసవదత్తను ఎవరికిచ్చి చేయాలో రాజుగాని రాణిగాని తేల్చుకోలేని స్థితిలో ఉండగా వత్సరాజైన ఉదయనుడు పట్టుబట్టాడన్న వార్త వచ్చింది. ప్రజ్యోతిడి ఆనందానికి మేరలేదు. ఉదయనుడు గాయపడి నిర్బంధంలో ఉన్నాడని తెలియగానే ఆయన అతని చికిత్సకు ఏర్పాట్లు చేసి అతన్ని సుఖంగా ఉండే కారాగృహానికి మార్పు చేయించి తన నౌకర్లతో అతన్ని గౌరవంగా చూడండి, అతని ఎదట యుద్ధంలో ఓడిపోయాడని గాని ఖైదీగా ఉన్నాడని గాని అనకండి అన్నాడు. వత్సరాజు ఏనుగులను పట్టడానికి వాయించే ఘోషవతి అనే వీణ ఇప్పుడు ప్రజ్యోతుడి పరమైంది. దానిని ఆయన తన కుమార్తెకు కానుకగా ఇచ్చాడు. మన అమ్మాయిని పెళ్లాడదామని ఇంతమంది రాజులు దూతలను పంపినా ఈ వత్సరాజు పంపనే లేదు చూశారా అన్నది రాణి. తాను భరతవంశం వాణ్ణని, వేదాలు బాగా చదివిన వాణ్ణని, సంగీతంలో సాటిలేని వాణ్ణని, యువకుణ్ణని, అందగాణ్ణని ప్రజలు తన కోసం ప్రాణాలు విడుస్తారని అతనికి వల్లమాలిన గర్వం అన్నాడు ప్రజ్యోతుడు. మనకు అల్లుడు కాదగిన వాడికి ఉండదగిన మంచి లక్షణాలన్నీ అతనిలోనే ఉన్నాయే అన్నది రాణి. మన మాటను కొంచెం కూడా లక్ష్య పెట్టని మన శత్రువును ఏమని మెచ్చుకుంటున్నావు అన్నాడు రాజు. వత్సరాజును విడిపించడానికి వెర్రివాడి వేషంలో బయలుదేరిన యోగంధరాయణుడి వెంట రాజవిదూషకుడైన వసంతకుడు బిచ్చగాడి వేషంలోనూ, వత్సరాజుకు మరో మంత్రి అయిన రుమన్వంతుడు బౌద్ధ శ్రమణకుడి వేషంలోనూ బయలుదేరి ఉజ్జయినికి వచ్చారు. వారు నగరం చేరే నాటి నుంచి రాజు విమోచనం కోసం దీక్షగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలింకా ఫలించలేదు. ఒకనాడు వారు కాత్యాయని ఆలయంలో చేరి మాట్లాడుకోవడంలో వసంతకుడు రాజు వార్తలు చెబుతూ ఆయన గాయాలు మానిపోయాయని, ఆయన స్నానం చేశాడని చెప్పారు. మనం రాజును తప్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పథకాన్ని రేపే అమలు చేయాలి. నలాగిరి అనే ఏనుగును కట్టేసే చోట, స్నానం చేసే చోట, మేతమేసే చోట, పడుకునే చోట ఔషధులను ఎలాగైతేనేం పడవేశాం. గజశాలకు సమీపంలో ఉండే ఖాళీ కుటీరాన్ని గాలివాలు చూసుకుని తగలపెట్టడానికి ఏర్పాట్లు చేశాం. ఏనుగులకు నిప్పంటే ఎంత భయమో మీకు తెలుసు కదా. వాటిని మరింత రెచ్చగొట్టడానికి గుడిలోని గంటలు, శంఖాలు, జయగంటలు పెద్దగా మ్రోగించుతాం. ఏనుగులు వెర్రెత్తిన మీదట ప్రజ్యోతుడు వాటిని శాంతపరచడానికి మన రాజును ఆశ్రయించక తప్పదు. అప్పుడు రాజు ఖైదు నుండి బయటపడి తన వీణతో నలాగిరిని శాంతపరుస్తాడు. ఆ తర్వాత ఆయన దానిపై ఎక్కి వేగంగా ప్రయాణం చేస్తూ కౌశాంబీకి వెళతాడు. ఏనుగు మూలంగా చిక్కినవాడు ఏనుగు మూలంగానే బయటపడతాడు. నువ్వు ఎలాగైనా రాజును కలుసుకొని రేపే ఈ పథకం ఆచరణలోకి వస్తుందని చెప్పాలి అన్నాడు యోగంధరాయణుడు వసంతకుడితో. వసంతకుడు ఏదో ఆలోచించి ఒక అవాంతరం కాస్త బయటపెట్టాడు. వత్సరాజు ఈ పథకానికి సమ్మతించడేమో అన్నాడతను. మిగిలిన ఇద్దరూ ఆశ్చర్యపడ్డం చూసి అతను జరిగిన సంగతి ఈ విధంగా చెప్పాడు. గడిచిన కృష్ణాష్టమి నాడు రాజకుమార్తె వాసవదత్త పల్లకీ ఎక్కి యక్షిణీ ఆలయానికి తన పరిచారికతో సహా బయలుదేరింది. ఆమె కన్య గనక మేలి ముసుగు కూడా ధరించలేదు. రాజమార్గం నీటితో నిండి ఉండటం చేత పల్లకి కారాగృహం మీదుగా వెళ్లవలసి వచ్చింది. సరిగా ఆ సమయానికే మన రాజు కారాగృహ రక్షకుడి అనుమతితో బయటికి వచ్చి నిలబడ్డాడు. ఆయన నిలుచున్న చోటనే బోయీలు పల్లకి ఆపి భుజాలు మార్చుకోవడం జరిగింది. ఆ సమయంలో మన రాజు వాసవదత్తను చక్కగా చూసి ఆమెను ప్రేమించసాగాడు. మన పథకం చెప్పినప్పుడు ఆయనకు అది నచ్చలేదు. తనను ప్రజ్యోతుడు మోసంతో ఇక్కడికి తెచ్చాడు గనక అందుకు తాను వాసవదత్తను ఎత్తుకుపోయి పగ తీర్చుకోవాలట. యోగంధరాయణుడికి ఈ వార్త విని ఆగ్రహము ఆశ్చర్యము కలిగాయి. ఒక వంక బేడీలు తగిలించుకొని ఖైదీగా ఉంటూ రాజుకి ప్రేమ ఎలా దాపరించింది అన్నాడు ఆయన. అయ్యా,
మనం ఆయన పట్ల విశ్వాసం గలవారమై చేయగలిగిందంతా చేశాం, ఇక మన దారిని మనం తిరిగిపోదాం అన్నాడు వసంతుడు. వసంతకుడేనా ఈ మాటలనేది? రాజును ఈ స్థితిలో విడిచిపోదామని ఎలా అనగలిగావు వసంతక? అన్నాడు యోగంధరాయణుడు. సరే, అయితే ముసలివాళమయ్యేదాకా ఇక్కడ ఇలాగే కాలక్షేపం చేద్దాం అన్నాడు వసంతుడు. చేసినా తప్పులేదు, మన పని సానుకూలమైనదాకా దీక్ష వదలరాదు అన్నాడు యోగంధరాయణుడు. రాజును ఖైదు నుంచి, వాసవదత్తను అంతఃపురం నుంచి బయటకు రప్పించగలిగిన నాడే మన పని సానుకూలమయ్యేది అన్నాడు వసంతకుడు నిరాశతో. యోగంధరాయణ, ఆ ఇద్దరినీ బయటికి తెప్పించి సుభద్రను అర్జునుడు ఎత్తుకుపోయినట్టుగా మన రాజు వాసవదత్తను ఎత్తుకుపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు రుమణ్వంతుడు. ఉపాయం చేయలేకపోతే నా పేరు యోగంధరాయణుడు కాదు అన్నాడు యోగంధరాయణుడు. ఆయన అన్నంతా చేశాడు కూడా. ఆయన సేవకుడు గాత్రసేవకుడు అనేవాడు వాసవదత్త ఎక్కే భద్రవతి ఏనుగుకు మావటిగా కుదిరాడు. ఒకనాడు వాడు కళ్ళు దుకాణానికి పోయి తాగి కైపెక్కినట్టుగా నటించాడు. వాణ్ణి వెతుక్కుంటూ ఒక భటుడు వచ్చి, రాజకుమార్తె స్నానానికి బయలుదేరుతున్నది, ఏనుగును సిద్ధం చెయ్యి అని చెప్పాడు. ఈ సమయంలోనే వత్సరాజు వాసవదత్తను ఎత్తుకొని పారిపోయాడు. ప్రజ్యోతుడి సైనికులు వత్సరాజును పట్టుకోవడానికి వెంబడించగా యోగంధరాయణుడు తన వెర్రివేషం విప్పేసి కత్తి చేతపట్టి హోరాహోరీ యుద్ధం చేస్తూ వారిని నిలవేశాడు. చివరికి ఆయన కత్తిని పోగొట్టుకుని చిక్కిపోయాడు. తర్వాత ఉజ్జయిని మంత్రి అయిన భరతరోహకుడు ఆయనను కలుసుకున్నప్పుడు యోగంధరాయణుడు, నేను తండ్రి చావుకు పగ తీర్చుకున్న అశ్వత్థామలాగా శరీరం నిండా రక్తంతో ఉన్నాను అని గర్వంగా పలికాడు. మోసం చేసినది చాలక ప్రగల్భాలు కూడా దేనికి అని భరతరోహకుడు తిప్పిపొడిచాడు. మీరు వత్సరాజును తెచ్చినది మా ఏనుగుతో కాదా అని యోగంధరాయణుడు అడిగాడు. అంతలోనే ప్రద్యోతుడు యోగంధరాయణుడికి బహుమానంగా ఒక బంగారు కలశాన్ని పంపుతూ, మీ వల్ల నాకు నిజంగా అపచారం జరగలేదు, మీ గుణగణాలకు నేను సంతోషించాను అని కబురు చేశాడు. ఆయన ఔదార్యాన్ని యోగంధరాయణుడు కూడా మెచ్చుకున్నాడు. తర్వాత రాజసౌధంలో ఉదయన వాసవదత్తల బొమ్మలుంచి వివాహ విధి అంతా జరిపించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.